భూపతి జానకితో ఇలా అంటూ ఉంటాడు, ఇక రాజేషి చచ్చిపోయాడు అని చెప్పేసి ఇక ఇదంతా మనకి చేశాడే, ఈ డబ్బులన్నీ ఇచ్చేశాడు అని అనటంతో అప్పుడు జానకి అంటుంది, మరి ఏంటి అతను చనిపోలేదా అని. అంటే చచ్చిపోలేదే, చచ్చిపోతే ఎలా, ఇదంతా నేను చేసిన ప్లాన్, నా ప్లాన్లో భాగంగా రాజేష్ బలైపోయాడు. అసలు రాజేష్ వాడు శేషు చచ్చిపోయాడనే అనుకుంటున్నాడు, కానీ అసలు నిజం వాడికి తెలియదు అని. అంటే అప్పుడు జానకి అంటుంది, శేషు చచ్చిపోలేదా అని జానకి అంటూ ఉంటుంది. అంతలో అక్కడ నుంచి రాజేష్ వస్తూ ఉంటాడు. రాజేష్ వచ్చేసరికి ఆ మాటలు వింటాడు, వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు జానకి ఇలా అంటుంది, నిజంగా వాడిటైతే రాడు కదయ్యా, వచ్చాడంటే దొరికిపోతాం అని జానకి అంటే, అప్పుడు భూపతి అంటాడు, బ్రతికే ఉన్నాడు కానీ వాడి ఇక్కడికి రాడు కదా అని అంటూ భూపతి అంటాడు. ఆ మాట విన్న రాజేష్ ఒక్కసారిగా షాకింగ్గా ఏంటి మావయ్యా అని అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడు భూపతి జానకి ఇద్దరు లేచి నుంచుంటారు. అప్పుడు ఇలా అంటూ ఉంటాడు రాజేష్, ఏంటి మావయ్యా మీరు చెప్పేది, శేషు బ్రతికే ఉన్నాడా అంటే చచ్చిపోలేదా, ఇదంతా నువ్వు చేసిన ప్లానా, నిన్ను ఎంతగా నమ్మాను మావయ్యా అని అంటూ ఇక పరిగెత్తుకొని వచ్చి కాలర్ పట్టుకొని, నిన్ను బ్రతకనివ్వను మావయ్యా, నిన్ను బ్రతకనివ్వను, నిన్ను చంపేస్తాను అని రాజేష్ అంటూ కాలర్ పట్టుకొని ఇక నొక్కేస్తూ ఉంటాడు. ఇక అంతలో ఇక్కడ జానకి మాత్రం బతిమాలుతూ ఉంటుంది, అల్లుడు వదిలే అల్లుడు వదిలే అల్లుడు అని బతిమాలుతూ ఉంటుంది. ఇక రాజేష్ వదలకుండా తనని పీక పట్టుకుంటాడు, చంపేస్తాను మావయ్య, నేను చంపేస్తాను, నన్ను ఇంత మోసం చేస్తావా అని రాజేష్ అరుస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో 22nd రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు రాజేష్ ఏదైనా చేస్తాడా, అసలు రాజేష్కి ఛాన్స్ ఇవ్వకుండా భూపతి జానకి ఇద్దరు కలిసి రాజేష్ని ఏదైనా చేస్తారా, అసలు ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు.